డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో మా వయసుకి తెలియపరచారా? నమస్తే అండి. నోటి క్యాన్సర్ ఈ సిగరెట్లు కానీ, చుట్ట కానీ, బీడీ కానీ, అట్లాగే జర్ద కానీ, ఇప్పుడు గుట్కా కానీ, ఖైని కానీ, ఇవన్నీ కూడా నోటి ద్వారానే మనం అది పీల్చడం ఏంటి, నవలటం ఏంటి, దాన్ని ఎంజాయ్ చేయటం ఏంటి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ముందు డ్యామేజ్ అయ్యేది ఈ పళ్ళు, ఈ పళ్ళన్నీ నల్లగా అయిపోతాయి, తర్వాత బుగ్గ చర్మం అంతా తెల్లగా అయిపోతుంది, తర్వాత ఈ విధంగా చర్మం తెల్లగా అయిపోవడమే కాకుండా తర్వాత పుండు పడిపోతుంది. ఆ పుండు ఏంటంటే క్యాన్సర్గా మారుతుంది. ఈ క్యాన్సర్ వల్ల ఇట్లాగా చనిపోయే వాళ్ళు ఇంచుమించు ఈ నోటి క్యాన్సర్ వల్ల 30% నుంచి 40% వరకు ఎవరైతే ఈ పొగాకు పదార్థాలు వాడుతూ ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక సిగరెట్టే కదా, లేకపోతే ఒక పెట్టే కదా అని అనుకోవడానికి వీల్లేదు, లేకపోతే ఒక జరద కదా, ఒక గుట్క కదా అని చాలామంది అనుకుంటారు. కానీ దీనివల్ల వచ్చే క్యాన్సర్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు.